ఏంటి శివ సర్ మేము బయలుదేరుతున్నాం సర్ 1 వీక్ ఉంటానని చెప్పారు 3 రోజుల్లోనే వెళ్ళిపోతున్నారు సర్ 3 రోజులకే నేను చాలా రొణపడిపోయాను సర్ మిమ్మల్ని చూస్తుంటే సంతోషంగా వెళ్తున్నట్టు కనిపించడం లేదు భయంతో వెళ్ళిపోతున్నట్టు ఉంది నవ్వవే లే సర్ నేను సంతోషంగానే వెళ్తున్నాం సర్ వెళ్ళొస్తాం సర్ ఓకే ఆల్ ది బెస్ట్ థాంక్యూ సర్ పోతా దెయ్యం దగ్గరికి పంచ డైలాగ్ చెప్తే పంచర్ అవకుండా టించర్ అవుతుందా చూడల్లుడు నేను యాక్టర్ అని చెప్పానా మాట్లాడు బలూన్ ఊది ఆడుకున్నాం అనుకోండి నువ్వు మాట్లాడతావు ఎందుకు మాట్లాడావు కానీ ఒకటి అదేదో ప్లాన్ తో వచ్చింది అల్లుడు ఎందుకైనా మంచిది మీరు వెళ్ళి చెల్లెలు ఒక మాట అడిగి రండి వెళ్ళి వదిలి పారిపోతాయి మన ప్లాన్ అల్లుడు అసలు ప్లాన్ ఏంటి నువ్వు దెయ్యాలను తరుపుతున్నావా లేక మమ్మల్ని తరుపుతున్నావా కరెక్ట్గా మాట్లాడావు అల్లుడు ఏంటి మాట్లాడకుండా వెళ్ళిపోతున్నాడు ఫోన్లో ఎవరు ఫ్రెండ్ తో మాట్లాడుతున్నాను చెప్పండి నువ్వు కోరుకున్నట్టుగానే నేను ఒక నిర్ణయానికి వచ్చాను నేనేం ఆశపడ్డానో మీరేం డిసైడ్ చేశారు అదే మన ఊరికి వెళ్ళిపోదాం అన్నావుగా మన ఊరికి వెళ్ళిపోదామని నిర్ణయించుకున్నాను అదేంటి నన్ను అడగకుండా అదే ఇప్పుడు నీతో చెప్తున్నానుగా నువ్వు చెప్పిన చట్టం ఇక్కడ చల్లదు అదే ఊరు నుంచి ముగ్గురు మావేలు వచ్చారు కదా వాళ్ళు సంతోషంగా ఉండాలి అదే టైంలో మనము సంతోషంగా ఉండాలి దివ్యా అదేంటంటే అదేంటి ఇదేంటి మీరు ఏం చెప్పినా ఇక్కడ చల్లదు మనం ఇక్కడే ఉంటాం ఇలా చూడు అల్లుడు వచ్చి ఏం చెప్పినా సరే మనం ఊరుకోకూడదు ఊరికి వెళ్ళిపోదాం లేదు మావయ్య ఇంకో వారం ఇక్కడే ఉందా ఉంటోంది ఏంటి అల్లుడు సంతోషంగా ఉండు ఒక వారం ఏమిటి ఒక నెల కూడా ఉండు కానీ మేము బయలుదేరడం తథ్యం ఏ నన్ను కూడా ఉండమని చెప్తోంది నేను మిమ్మల్ని కూడా ఉండమని చెప్తున్నాను మావయ్య మీ ముగ్గురు చివరి వరకు ఉండి పని సక్సెస్ చేస్తామని చెప్పారు కదా మామ్స్ మిమ్మల్ని గాడ్ ఫాదర్స్ గా అనుకుంటున్నాడు నువ్వు గాడ్ ఫాదర్ అని చెప్పావు వీళ్ళని చూసావా మ్యూజియం లో ఉండే శిలలాగా అయిపోయారు వీడు సగం మట్టిలో కలిసిపోయాడు నాకెందుకో హార్ట్ పక్కన బాంబులు ఢమాల్ ఢమాల్ అని పేలుతున్నాయి ఇదిగో చూడు ఈకలు పిక్కిన కోడిల్లా అయిపోయారు ఏంటి అల్లుడు ఇలా అడుగుచ్చాడా అడుగుచ్చాడా లేదా ఎవరు ఎక్కడికి వెళ్ళడం లేదు ఎక్కడే ఉంటున్నారు అని అలా చెప్పారా చెప్పేశాడా ఊరు ప్రోగ్రామ్ క్యాన్సిల్ మన చావు ఎలాగైనా ఖాయం మురిక్కాలవ లోపడి చేస్తే ఏమిటి సముద్రం లోపడి చేస్తే ఏమిటి అవునవునవును సరే ఒక్కటి ఏంటి బతుకున్న వాడిని చంపడం చాలా ఈజీ అలాగా ఒకసారి చచ్చిన వాడిని మళ్ళీ చంపడం చాలా కష్టం అవునవును అంతే అదే చరిత్ర చెబుతోంది అలాగా దెయ్యాన్ని పట్టుకో దాన్ని కొడతాం కౌంట్ డౌన్ స్టార్ట్ మనం కౌంట్ డౌన్ స్టార్ట్ చేసాం అది పనిలో దిగిపోయింది అది డిసైడ్ అయిపోయింది ఏ ఊరికే గడియాడితే భయపడి వాళ్ళు కాదు అమ్ముడిరా రే చూడరా దయ్యవాడి ఆటలు ఇంటి వాళ్ళు అందరినీ ఆడిస్తున్నారా దయ్యాలు ఆడి చూసి మనం భయపడుతున్నాం కదా అందుకే నవ్వుతున్నారా చూడరా అవి ఆడిన ఆటలు అన్నా దెయ్యం 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 అన్న తలుపు చాటున దెయ్యం ఉంది మనుషులకే కదా పిచ్చట్టుకున్నవే దెయ్యాలు కూడా పిచ్చిపెట్టి నేర్రా లూజ్ దెయ్యం అన్న లూజ్ దెయ్యం